టాలీవుడ్ లో ముందు నుండి కాంపిటీషన్ ఉంటుంది. హీరోలు బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ పోట్లాడతారు. చిన్న సినిమాలకు పెద్దగా పట్టింపు లేకపోయినా పెద్ద సినిమాల వరకు 2-3 వారాలు గ్యాప్ చూసుకుని రిలీజ్ చేసుకుంటారు. కానీ పండగలప్పుడు మాత్రం పెద్ద సినిమాలైనా సరే పోటీ పడాల్సిందే. సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండగలకు పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రంకెలెయ్యాల్సిందే. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందరు హీరోలు పోటీ పడినా కానీ చిరంజీవి బాలకృష్ణ బరిలో ఉంటే ఆ కిక్కే వేరు. థియేటర్ల దగ్గర సందడి, అభిమానుల కోలాహలం, ఎవరు హిట్ కొట్టారు లాంటి, ఎవరు బోల్తా పడ్డారు లాంటి టాక్ తో అదో రకమైన హడావిడి ఉంటుంది. చిరంజీవి, బాలయ్య ఇద్దరు ఇప్పటి వరకు దాదాపు 18 సార్లు పోటీ పడ్డారు. మొదటగా మంగమ్మ గారి మనవడు, ఇంటి గుట్టు సినిమాల నుండి బాలయ్య చిరంజీవిల సినిమాల వార్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత వరుసగా పోటీ పడ్డారు హిట్లర్, పెద్దన్నయ్య, అన్నయ్య, వంశోద్ధారకుడు, మృగరాజు, నరసింహ నాయుడు, అంజి, లక్ష్మీ నరసింహ, ఇలా 18 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత మొన్న ఖైదీ నెంబర్ 150 గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు రిలీజ్ కాగా రెండు మంచి సక్సెస్ అందుకున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ తప్పే అవకాశం కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క బాలయ్య బాబు మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని కూడా అక్టోబర్ 5వ తారీఖున విడుదల చేయడానికి ఆ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి వస్తుంటే అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య బరిలోకి దిగుతున్నాడు. ఈ రెండు సినిమాలు పోటీ పడితే ఎవరు గెలుస్తారు అనే పంధాలు ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఇప్పటి నుండే ప్రారంభమయ్యాయి. మరి ఈ సినిమాల రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆగాల్సిందే.